కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురే మిగులుతారా అన్నది చూడాలి. ఎందుకంటే గతంలో నీవు నేర్పిన విద్య నిరాయాక్షాన్ని ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తన పార్టీని చీలిస్తే మొత్తుకున్నటువంటి కేసీఆర్ అంతకంటే దారుణంగా చీల్చేవతలు పడేశారు. తెలుగుదేశాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అదే అస్త్రం ఇప్పుడు తన మీద వేస్తుంటే విలవిలలాడిపోతున్నారు. రోజు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతూ ఉంది. లేటెస్ట్గా ప్రకాష్ గౌడ్ ఒక ఎత్తు అయితే మరొకరిని పేర్లు వినబడుతున్నాయి. అందులో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పేరు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పేరు కూడా వినబడుతున్నాయి. అదే సందర్భంలో వీళ్ళందరూ కనుక వెళ్తే ఇక ఇట్లాగ చూసుకుంటే 39 మందిలో ఇప్పటికి 7 ఇట్లాగ వెళ్తే కనుక ఇక రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి అన్నటువంటి చూసుకోవాలి.